సార్ ఇప్పుడు రామానాయుడు గారి దగ్గర అంత మంచి ఇంప్రెషన్ తెచ్చుకున్నారు. రామానాయుడు గారు ఆల్మోస్ట్ బెడ్రూమ్లో యాక్సెస్ కూడా ఇచ్చారు మీకు. అంత నమ్మకాన్ని సంపాదించుకున్న రామానాయుడు గారి చేత మీరు ఒక షూట్లోని దెబ్బలు తిన్నారు. అయినా మిమ్మల్ని కొట్టారట విప్ మీద. ఎందుకు సార్? అసలు ఏంటి సంఘటన? అది నా జీవితం మలుపు తిప్పింది. నేను డైరెక్టర్ అవ్వడం కారణం అదేనండి. అది అది దెబ్బ కాదు, ఆశీర్వాదం అన్నది. అంటే ఫస్ట్ దెబ్బే తర్వాత ఆశీర్వాదం, పెద్ద గొప్ప ఆశీర్వాదం అన్నది. అదేంటంటే ధర్మచక్రం సినిమా అండి. ఆ సినిమాకి ఒక కామెడీ ట్రాక్ చేసామండి. సురేష్ కృష్ణ గారు తీసారు, దాని డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు అండి. చేస్తే అది అంతా ఇక్కడ బాగా. ఆ టైంలో సురేష్ కృష్ణ గారు కూడా మిమ్మల్ని ఎవరైనా నన్ను నాకేదో చెప్తున్నాడు, సజెషన్లు ఇస్తున్నాడు అన్నట్టు ఒక చూపు చూసారట కదండి. అంటే ఏదైనా ఇప్పుడు నాయుడిగా నాకు డైరెక్ట్ యాక్సెస్ సాయంత్రం ఉండేదండి. అది కొంతమంది డిపార్ట్మెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మేము ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ఆయన ఇంకో రకంగా చెప్పేవారు. ఆయన ఏదైనా కూడా మహేష్ అవసరం లేదంటున్నాడండి, లేకపోతే సంబంధం లేని విధంగా ఆయన చెప్పాను. ఆయన అప్పుడు టాప్ డైరెక్టర్ అండి, అది భాష సినిమా చేసిన డైరెక్టర్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక డైరెక్టర్కి సూపర్ హిట్ చేసింది ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎవడో ఒక అశ్నేట్ ఎలాగ అన్నాడంటే డైరెక్టర్ అన్నాడంటే ఆలోచిస్తారు. అశ్నేట్ అన్నప్పుడు వాళ్ళకి ఎక్కడో మామూలుగా కాలు తగ్గదండి, అది అలాగ ఉంటూ ఉండేది నేను ఆయనకి. తర్వాత ఆయన ఆయన అర్థం చేస్తున్నారు అనుకున్నాను. ఈ ధర్మచక్రం షూట్లోని కామెడీ ట్రాక్ అదే సురేష్ కృష్ణ గారు తీసారండి ట్రాక్ అంటది. ఆ ట్రాక్ చెన్నైలో అప్పుడు రీరికార్డింగ్ చెన్నైలో జరిగేదండి. చేస్తుంటే దానికి శ్రీలేఖ గారు మ్యూజిక్ అండి, శ్రీలేఖ గారు వాళ్ళ స్టాఫ్ మ్యూజిషియన్స్ అంతా చూసి సినిమా బాగుంది సార్, ట్రాక్ పండలేదు సార్, నవ్వు రావట్లేదు సార్, కామెడీ రావట్లేదు సార్, లేకపోతేనే బెటర్ సార్ అని. లేకపోతే సినిమా అంతా సీరియస్గా ఉంటుంది, ఎక్కడ సినిమాలో కామెడీ లేదండి, ఆ సినిమా సీరియస్గా ఉంటుంది, కొంచెం రిలీఫ్ కావాలండి. నా ఐడియా టెన్షన్ అయిపోయారండి. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారండి, అయిపోయింది రిలీజ్ డేట్ కూడా వేసేసారు. దానికి రీరికార్డింగ్ జరుగుతుంది, ఫైనల్ ఫినిష్ అయ్యే లోపల కామెడీ ట్రాక్ సపరేట్గా అయిపోయి దీన్ని యాడ్ చేయాలని నా ఐడియా ఫిక్స్ అయిపోయారండి. అయ్యి వెంటనే అర్జెంట్గా వచ్చేసారు చెన్నై నుంచి. అప్పుడు మా అప్పుడు మేము ఓహో నా పేరు ఏంటంటే ఆ సినిమా చేస్తానండి ఇక్కడ. హరీష్ అండి హీరో, సంఘవి జంజల్ గారు డైరెక్టర్ అండి. జంజల్ గారిని నాయుడు గారు వచ్చి, జంజల్ గారు కామెడీ ట్రాక్ కావాలి నాకు, మరి ఎలాగ ఏంటంటే సార్ నా దగ్గర ఒక ట్రాక్ ఒకటి ఉంది అని చెప్పి ట్రాక్ చెప్తే నాయుడు గారు పగలబడి నవ్వారు, బాగా నవ్వారండి. నేను ఉన్నాను, నా ఎంజాయ్ చేసాను. అయితే అర్జెంట్గా రాయండి, దీనికి ఎవరెవరు కావాలంటే ఇలా బ్రహ్మాందం, ఏవిఎస్, ధర్మసుబ్రహ్మణ్యం, ఇలాగ ఇలా కావాలి ఆర్టిస్ట్ అంటే. నాయుడు గారు అప్పుడప్పుడు మాట్లాడారు సార్ మీరు రేపంటే వాళ్ళ అప్పుడు ఆ టైంలో బ్రహ్మాందం గారు చాలా బిజీ అండి, ఆయన ఎప్పుడు బిజీ అండి. అప్పుడే ఏవిఎస్ గారు ఎంటర్ అయ్యాడండి, ఆయన బిజీ అయిపోయాడండి. ఆ తుత్తి తుత్తి క్యారెక్టర్ బాపండి శుభలగ్నంలో ఆయన టక్కన షాట్ని ఆయన బిజీ అయిపోయారు. అయినా కూడా వాళ్ళిద్దరం మేము చేస్తాం సార్, మేము మాట్లాడుకుని తెచ్చుకుంటాం డేట్లు అన్నారు. ఇంకా షూటింగ్ పెట్టేశారు నాయుడు గారు. షూటింగ్ పెట్టిన తర్వాత ఏంటంటే నాయుడు గారు మళ్ళీ చెన్నై వెళ్ళిపోయారండి. మహేష్ ఇదంతా మొత్తం సెట్ చేసుకున్నాం. నేను ఇంకా ఇది ఇంకా ఇంకెవరు లేరండి, సురేష్ కృష్ణ గారు లేరండి. ఆయన తమిళ సినిమాకి అవుట్డోర్ బ్యాంకాక్ వెళ్ళిపోయారండి షూటింగ్ అని. ఇక జంజల్ గారే షూట్ చేయాలండి. నేను జంజల్ గారు షూట్ చేయాలి, నేను అసిస్టెంట్ అయినాను జంజల్ గారికి. అనుకున్నామంటే రేపు షూటింగ్ కనుక ఆ రోజు మధ్య సాయంత్రం జంజల్ గారు హెల్త్ బాగాలేదు, భయంకరమైన ఫీవర్ అనేది ప్రిఫర్ అవుతాను ఫీవర్. ఇక ఈ మెసేజ్ నైట్ నాయుడు గారికి వెళ్తుందాం అనుకున్నాను. ఆ విషయం సురేష్ గారికి కూడా తెలుసు, బట్ వెళ్ళలేదండి. మార్నింగ్ వెళ్తే ఆయన రోల్ అయిన పొజిషన్లో ఉన్నారు, తీసుకుని నేను లొకేషన్కి వెళ్ళిపోయాను. అప్పటికే లొకేషన్ అంతా ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అంతా వెళ్ళిపోయారు, మొత్తం జూనియర్ ఆర్టిస్టులు బ్రహ్మాందం గారు ఏవేస్ గారు అందరూ వెళ్ళిపోయారు. బస్సు సీన్ బస్సులో సీన్ అండి, వెళ్ళిపోతే సీన్ తీయాలండి. ఈయనేమో సులభర ఎలా పడుకున్నారు, యాక్ట్ అవ్వట్లేదు నిన్న, వేసేసి మత్తుగా ఉన్నారు. చేద్దాం 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 అన్నాడు. లేదా తర్వాత పెట్టిన షూటింగ్ అన్నారు, కోపం వచ్చేదానికి గట్టిగా అడుగుతుంటే. సరే నేను అంటే పది అయిపోయిందండి అప్పటికే. అప్పుడు సెల్ ఫోన్లు గట్టా ఏమి లేవు, పేజర్లు ఉండేయండి, పేజర్లు. ఆ పేజర్లు సురేష్ దగ్గర ఉండేది. ఆ పేజర్ మా దగ్గర వస్తే ఒక మెసేజ్ పెట్టాం, ఆయన దగ్గర ఆన్సర్ లేదు, ఫోన్ కూడా లేవండి. ఫోన్ ఎక్కడికో వెళ్ళి మళ్ళీ పాయింట్ ఫోన్ తీసి మాట్లాడాలి. ఆఖరికి సురేష్ బాబు నువ్వు వెళ్ళి ఫోన్ ద్వారా పట్టుకున్నాడు. పట్టుకుంటే అప్పటికి 10:30 అయిపోయింది. బాబు ఎవరినైనా పంపించండి డైరెక్టర్ని, ఈవి గారు లేకపోతే ముప్పనూరు శివ గారు, మన కాంపౌండ్ పనిచేసిన డైరెక్టర్ ఎవరిని పంపించంటే టక్కు సురేష్ బాబు గారు కోపం వచ్చింది. ఏమయ్య ఇప్పుడు చెప్తా ఏంటిది, టైం ఎంత అయింది, మొత్తం పోయింది కదా టైం, ఎంత పోద్దాలు వచ్చేటప్పటికి. అదే కాబట్టి తీసేది కామెడీ సీన్లు కదా,
ఒక్క సీన్ తీద్దాం అన్న ఉత్సాహం మీకు రాదా? ఎప్పుడు డైరెక్టర్ అవుతారే మీరు? ఇటువంటి ఛాన్స్ ని యూజ్ చేసుకుని చేత కదా మీకు. ఆల్ పిల్లని ఏల్ పిల్లని ఇదే ఉంటారు తీయచ్చు. ఏం చేద్దాం, అప్పుడు నేను వచ్చిన షార్ట్ ఫిల్మ్ లాంటిది కూడా తీసాను ఆ రోజుల్లోనే. అది నేను సురేష్ గారు చూపించాను, బాగా తీసావా బాగా తీసా అన్నాడు నేను. సురేష్ గారు తీయచ్చు కానీ తీసేచ్చు కదా అని అందరికి, సరే నాకు తీయను ఒక ధైర్యం ఉంది, తీయగలను నమ్మకం ఉంది, బట్ నాయుడు గారు చెప్పాలి కదా మాట. అది సినిమా నాయుడు గారి సినిమా అంటది. నేను నాయుడు గారి ఇంటికి ట్రై చేశాను, లేరు ఆఫీస్కి వెళ్ళారు. మళ్ళీ ఆఫీస్ చేశాను చెన్నై ఆఫీస్, లేరు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళారు. రికార్డింగ్ థియేటర్కి ఫోన్ చేశాను, రాలేదు అన్నారు. టైం అప్పటికే అయిపోయి 11 అయిపోయింది. ఇంకా నాకు టెన్షన్ పెరిగిపోతుంది, ఇంకా ఆయన ఎప్పుడు దొరుకుతారో తెలియదు. మళ్ళీ ఆయన చెప్పి మళ్ళీ ఆయన సురేష్ బాబు చెప్పిన డైలాగే చెప్తే మళ్ళీ తిడతారేమో అనేసి నేను ఇంకా వెళ్ళిపోయి సురేష్ బాబు చెప్పారు, ఆల్రెడీ చెప్పారు కదా అనేసి వెళ్ళి నేను కెమెరామెన్కి వెళ్ళి చెప్పాను. రవి గారికి బ్రహ్మాండ గారికి ఏ వేసారు చెప్తే చించేద్దామా అన్నారు. సీన్ ఏంటి అన్నారు, సీన్ చెప్పాను, మొత్తం చూసినారు. ఆ సీన్లో వాళ్ళ బ్రహ్మాండ ఆర్టిస్ట్ లేదు, బ్రహ్మాండ గారు ఏ వేసారు చూసినారు. ఓకే అన్నారు, కెమెరా రన్ చేసుకుంటుండి మేము చేసేస్తాను. ఇంకా అదే అండి, వాళ్ళు చేసేది రన్ను చేయడం, మళ్ళీ మధ్యలో రెండు క్లోజ్లు కట్ చేయడం, మళ్ళీ రన్ను, మళ్ళీ క్లోజ్లు కట్ చేయడం, అయిపోయిందండి సీన్. అయిపోయింది అరగంటలో అయిపోయింది సీన్ అండి. మళ్ళీ అక్కడ షిఫ్టింగ్ అండి, రామాయణ స్టూడియోకి షిఫ్టింగ్ అండి. ఇంక జంజల్ గారిని వెళ్ళిపోమన్నాను, వెళ్ళిపోయారండి. రామాయణ స్టూడియోలో షూటింగ్ జరుగుతుందండి. 5 సీన్లు ఉంటాయి అట్లా కాదు, నాలుగు సీన్లు అండి. మా లొకేషన్ మేము ఇది అక్కడ రైల్వే ట్రాక్ అండి, లింగంపల్లి రైల్వే ట్రాక్ తీసేసాం అండి. చేసి అక్కడ స్టూడియోకి వచ్చేసాం. ఇంకా లాస్ట్ సీన్ తీస్తాను, నాయుడు గారు వచ్చారు మనం లాస్ట్ సీన్. ఇంకా లాస్ట్ షాట్ ఇంకా రెండు షాట్లు రెండు ఉంటుందిగా వచ్చారు. వచ్చి నైట్ ఎడిటింగ్ అయిపోతే మళ్ళీ మార్నింగ్ దీన్ని తీసుకెళ్ళిపోవాలండి రీరికార్డింగ్కి. దానికోసం ఇది ఒకటే పెండింగ్ అండి, రీరికార్డింగ్ ఇది ఒకటే పెండింగ్. దానికోసం వచ్చారండి. వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారు నాయుడు గారు. ఎలా జరుగుతుందా మరి షూటింగ్ అయిపోయింది సార్, ఇంకొక రెండు షాట్లతో అయిపోతుంది సార్, ఎలా వస్తుంది సీన్స్ అండి, బాగా వస్తుంది సార్, అందరు నవ్వుతున్నారు సార్, టెక్నీషియన్స్ అందరూ లొకేషన్ ఉన్న వాళ్ళు అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి, వాళ్ళు బాగా చేస్తున్నారు సార్, చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు, వెరీ గుడ్ వెరీ గుడ్. ఇచ్చే మనం అది తీసి పక్కన పడేసాం కదా ట్రాక్ అంతానే, మళ్ళీ బాగుండాలి మాది, లేదు బ్రహ్మాండంగా వస్తుంది సార్. ఆయన దూరంగా కూర్చున్నాడు నాయుడు గారు వెళ్ళి. ఇలా ఆర్టిస్టులు అంతా అయిపోయింది. జంజల్ గారు నిద్రుతున్నారు, జంజల్ గారు ఎక్కడ బాత్రూంలోనే ఎక్కడ ఉన్నారేమో అన్న ఫీలింగ్లో ఉన్నారు. నేను అడగలేదు డైరెక్ట్ గారు ఆయన. నేను వెళ్ళి స్టార్ట్ కెమెరా యాక్షన్ అన్నాను. యాక్షన్ అందరికి చూసాను, లాస్ట్లో కట్ అన్నాను. మొత్తం లెంత్ షాట్ ఉంది, మొత్తం చేసేసారు కట్ అని కానీ టాప్ అని అయిపోయింది. దెబ్బ పడిందండి, ఏంటి ఇక్కడ జరుగుతుందని. సో సీన్ ఎవరు? నాయుడు గారు. రామనాయుడు నేను కట్ అనగా నాయుడు గారు వెనకాల నుంచున్నారు, నేను చూడలేదండి. కట్ అనగానే అనగానే టఫ్ అని అయిపోయింది. చేశాడు వచ్చారండి, వచ్చి ఒకటి వేసారు, ఏంటి ఇక్కడ జరుగుతుందని. సార్ సీన్ సార్, డైరెక్టర్ ఎక్కడ? ఒంట్లో బాగాలేదు సార్, వెళ్ళిపోయారు సార్, ఒంట్లో షూటింగ్ ఆపాలి. నువ్వెవడో డైరెక్షన్ చేయడానికి ఇక్కడ నీకు చనువిచ్చా అని చెప్పి నువ్వు నెతికెక్కుతున్నావా అని ఆయన గత్తడ పట్టపట్ట మాట్లాడేసేసారు. కాదు సార్, సురేష్ బాబు గారు చేయమన్నారంటే మీకు ట్రై చేశాను సార్. సురేష్ బాబు చెప్పడం ఏంటి? సురేష్ బాబు చెప్తే చేస్తావు నువ్వు, ఇది నా సినిమా, నన్ను పర్మిషన్ అడగాలి కదా, నన్ను అడగాలి కదా, నాకు చెప్పాలి కదా. లేకపోతే ఆఫీస్ నేను లేకపోతే ఇంట్లో మెసేజ్ చెప్పాలి కదా అది, నువ్వు ఆ మ్యాటర్ ఇంట్లో చెప్పాలి లేదంటే ఆఫీస్లో చెప్పాలి, వాళ్ళు నాకు చెప్పేవారు కదా, నువ్వు చెప్పాలి మ్యాటర్ చెప్పాలి అక్కడ. అందరికి ఇంకా ఇంకేం మాట్లాడలేదు, ఇంకా నాకు కలకల నీళ్ళు కళ్ళంటు కడుతున్నాయండి. సరే ఇంకొక షాట్ ఉంది, ఇంకేం మాట్లాడలేదు. నన్ను నిలబడ్డారు అలాగా. బ్రహ్మానందం గారు, సార్ బ్రహ్మ ఏ వేసుకోండి, బ్రహ్మానంగా తీస్తారండి మహేష్ అండి, బ్రహ్మానంగా సీన్ మామూలుగా పండిపోయింది మొత్తం, అసలు తెగనవుతారు మీరు, మాకు డబుల్ రెమినేషన్ ఇస్తారు మీరు, అలాగే అలాగే బ్రహ్మానంగా నవ్వించిన ట్రై చేశారు కానీ ఆయన ఫేస్ నవ్వు రాలేదండి. అయిపోయిందండి, అంటే స్ట్రైట్ పెంట్ ఏమన్నారండి, ఇంకా స్ట్రైట్ పెంట్ చేసి నైట్ ఎడిటింగ్ చేయాలి. నైట్ అంతా ఎడిటింగ్ చేశాను. అప్పుడు మార్తన్ గారు అండి, వెంకటేష్ గారి ఫాదర్ ఎయిట్, నాకు టెన్షన్ అయిపోతుందండి. ఆయన చూసి, మహేష్ బాగున్నాయ్యా, మంచి నవ్వుతుంది, బాగుంది ఆ ట్రాక్, నీ ట్రాక్ చాలా బెటరు. ఏమంటారు నాయుడు గారు? సార్ నాయుడు గారు ఏమన్నా అంటారు, నా భయం వేస్తుంది సార్. ఏమంటారు అయ్యా, బ్రహ్మాండంగా ఉంది పాపం, బాగా ధైర్యం చెప్పాడు నేను. నాయుడు గారు మళ్ళీ మార్నింగ్ చూసి రెస్ట్ పట్టుకుని వెళ్ళాలి, నచ్చితే వెళ్తాడు, నచ్చకపోతే మరి ఏం చేసేవాడు తెలియదండి. ఆయన సీరియస్గా వచ్చాడు స్టూడియోకి, అలా పళ్ళు గురుస్తుంటే వచ్చి వచ్చాడు, అలా చూశాడు, చూసి రెస్ట్ చూశాడు. నేను కలా నైట్ అంతా అక్కడ ఉన్నాం అండలాగా చూసేసరికి ఆయన నచ్చిందండి. మళ్ళీ ఇంకోసారి చూశాడు, నచ్చింది. ఆ మార్తాన్ ఇక్కడ ఆ షార్ట్ కొంచెం తగ్గించండి, ఈ షార్ట్ ఇక్కడ వేసుకోండి, ఇది వేసుకోండి అన్నాడు. అలా ఓకే సార్, ఓకే సార్.
బావనే బాది బాదిసో అన్నాడు వెనక తిరిగి అలా సార్ అనేసి ఇంకా నడుస్తున్న సేపు ఇంకా నా భుజమే చేసి ఒక సొంత కొడుక్కని ఎక్కువగా అలా నడిపించుకుంటూ అలా కాటే దగ్గరికి వెళ్ళి ఎంత ఒక అమౌంట్ మళ్ళీ ఇచ్చి బాదిసో అమ్మా బా 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 నవ్వొచ్చింది అని ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళిపోతా నన్ను రెడీ చేసుకోండి అని మళ్ళీ ధైర్యంగా పంపిస్తే మేము అప్పటికప్పుడు చేసి పంపించామండి. అది నాయుడు గారికి ఒక నా మీద ఒక రకమైన ఆ తర్వాత ఈ ట్రాక్ తీసుకెళ్ళి చూపించారు ఆ శ్రీలంక గారు వాళ్ళందరూ కూడా చాలా బాగుందని చెప్పడం మన నాయుడు గారు ఇక్కడికి ఫోన్ చేసి చెప్పడం నాతో మాట్లాడడం అంటే ఒక రకమైన అది ఆశీర్వాదం అండి.